నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హరితహారం కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో ఇరు గ్రామాల మధ్య ఘర్షణ. మృతి చెందిన స్వర్ణ కార్మికుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ప్రజాసేవా సమితి వ్యవస్థాపకులు కోడూరి పాలలింగం. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో మొక్కలు నాటి సంరక్షించాలన్న కలెక్టర్ శశాంక్. మానవాళి మనుగడ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన ఎస్పీ రాహుల్ హెగ్డే. హరితహారం కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన ఉద్యమంలా చేపట్టాలన్న ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. హరితహారంలో భాగంగా ఇంటింటికి మొక్కలు నాటిన ఎమ్మెల్యే. కరోనా వైరస్ పేరుతో పొట్ట కొట్టొద్దని కోనరావుపేట మండలం ధర్మారంలో గీత కార్మికులు ఆందోళన. గ్రామ పంచాయతీ ఎదుట కళ్ళు పారబోసి నిరసన.